हेलो रम्या, नेनु रेनुने। हे रेनु, एंटे नी गुरिंच ओक मैटर तेलिसिंदी, अदे अडुगुदामनी मोन्नटि नुंडि काल चेद्दामनि चूस्तुन्नानु। अवुनु, नीकु ना गुरिंचि एं मैटर तेलिसिंदी? नाकु करेक्ट गा तेलियदे, रीसेंट गा मी इंट्लो एदो पेद्द गोडव अयिंदनि मा मम्मी चेप्पिंदी, अदे एंटो कनुक्कुंदामनि फोन चेसानु। अदंत पेद्द स्टोरी, चेप्पिना नीकु अर्थं कादु। हे फस्ट नु चेप्पवे नेनु अर्थं चेसुकुंटानु गानि। सरे विनु। ప్లీజ్ రేణు, ఒకసారి మాట్లాడు రేణు, రేణు ప్లీజ్ ఒకసారి మాట్లాడు రేణు, ప్లీజ్ రేణు, రేణు ప్లీజ్ రేణు ప్లీజ్, నీకు చచ్చిపోతానా మాట్లాడవా? చా, ఏంట్రా గౌతమ్, ఎన్ని రోజులు ఆమె చుట్టూ తిరుగుతావు? తనకు నువ్వంటే ఇష్టం లేదురా? ఛా, టైం వేసేసుకోకరా గౌతమ్, రే నువ్వన్న చెప్పడికి. అరే నిజమేరా గౌతమ్, 6 నెలలుగా పనులన్నీ మానేసుకుని అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు, కనీసం డేకట్లేదురా నిన్ను? అసలు ఎందుకురా ఇవన్నీ? అయినా అమ్మాయి బదులు ఏ అమ్మాయిని ట్రై చేసినా ఈ పాడికి పెళ్లి కూడా చేసుకున్నాడు కదరా. లేదురా, ఆ అమ్మాయి ఎప్పటికైనా ప్రేమిస్తుందని నాకు నమ్మకం ఉంది. తన కోసం 6 నెలలు కాదురా, ఈ జీవితకాలను వెయిట్ చేస్తానరా. వీడు మారడరా బాబు, అదే పదరా, వీడితో టైం వేస్ట్, పోరా రై. రేణు రేణు ప్లీజ్ రేణు, రేణు ప్లీజ్ రేణు ప్లీజ్, ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చు గారు, రేణు ప్లీజ్. ఏం మాట్లాడాలి రా నీతో? Thank you.
త్వరగా బండి స్టార్ట్ చేయి పద రే ఏంట్రా అటు చూడరా ఏంట్రా ఇది నిజమేనా అదే నాకు అర్థం కావట్లే సడన్ గా ఈఎంఐలు ఇంత మార్పు ఏంట్రా ఈ శారీలు నువ్వు చాలా బాగున్నావు అవును అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ తీసుకొచ్చావేంటి చెప్పు సడన్గా ఈ చేంజ్ ఏంటి నీలో ఇప్పుడు అవన్నీ అవసరమా ప్లీజ్ రండి ప్లీజ్ ప్లీజ్ కూర్చో ప్లీజ్ అవును నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా లవ్ చేయకుండా నేను తిరగను కదా అయితే మీరు నన్ను నిజంగానే లవ్ చేశారన్నమాట అవును లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి లవ్ అనేది ఒక ఎమోషన్ అవును నీ నీ లైఫ్ లోకి వస్తే నువ్వు ఎలా చూసుకుంటావు రేణు ఏది నేను మాటలతో చెప్పలేను అంతా చేసి చూపిస్తాను రేపు నువ్వు నా జీతంలోకి వచ్చాక అన్నీ నీకే అర్థం అవుతాయి ఇంకో విషయం మనం పుట్టేటప్పుడు ఏడుస్తూ నలుగురు నవ్విస్తూ పుడతాం అదే మనం పోయేటప్పుడు బాధతో నలుగురిని ఏడిపిస్తూ పోతాం ఈ మధ్యలో జరిగేదంతా మన జీవితం కాబట్టి ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను మీలో మంచి పోయిట్ కూడా ఉన్నాడు వావ్ గుడ్ నేను ఇన్ని రోజులు నీ వెనక తిరిగాను నువ్వు ఏ రోజు నన్ను పట్టించుకోలేదు కానీ ఈరోజు ఇలా వచ్చిన బైక్ ఎక్కావు నాతో ఇలా మాట్లాడుతున్నావు ఎందుకో చెప్పొచ్చు కదా యాక్చువల్లీ నేను నీకు ఎప్పుడో పడిపోయాను కానీ చెప్పాలంటే చాలా భయమేసింది వన్ మంత్ బ్యాకే చెప్దామనుకున్నాను కానీ చాలా భయం వేసింది ఫైనల్లీ ఇలా ఇప్పుడు మీ ముందు కూర్చున్నాను సరే కానీ మన మ్యారేజ్కి ఇంట్లో ఒప్పుకుంటారా డాడీ అయితే ఒప్పుకుంటారు కానీ మమ్మీ చాలా స్ట్రిక్ట్ అయినా అవన్నీ నేను చూసుకుంటానే సరే మనం ఇక వెళ్దామా ఓకే ప్రతి చినుకు చేరే నేలే సరికొత్త చినుకే నయనం చూసే వేళ నా కోసం నీలాకాశం దాచిందేమో నిన్నిలా నిన్నిలా నిన్నే తాకగా మేనే మీటుతూ మదే మాటున హిమ బిందుగా విహారించదా విహంగయ్యిలా నాలో ప్రాణమే ఏమో ఏంటిలా వలే వేసిన వేగం నిలువదే వైరం రేగిలా తొలి తొలకరై జల్లే జారగా మనసే నేరుగా అలై మారెనే నిన్నే చేరెనే కళ్ళే చూడగా అద్దం అడిగెను తానే ఎవరని నేనేం చెప్పని
ఎలా తెలుపనే నీవేనేనని నన్నే చూపనా ప్రతిబింబం ఇలా నాలో సగముగా నువ్వే చేరగా కలే కాదుగా స్పర్శే లేదుగా చెలి జంటగా పాదం నడువగా దూరం దారులే దారే వెతుకుతూ చింతే చేరిలా తీరం చూపెనే మాయే లేదుగా మైకం వీడదే వింతే జరిగిన జగం తెలుపరే నిజం కొత్తగా నేడే చూడగా ఇరు నడుమున ప్రేమే సాగినే ఎంతకాలం రేణు విధంగా మాట్లాడకుండా ఏంట్రా ఏమైందిరా మళ్ళీ అన్న గొడవ తను నాతో ఎప్పుడు మాట్లాడిందిరా మా ఇద్దరి మధ్య గొడవ కట్టడానికి తను నా ప్రేమని ప్రార్థన చేసుకుంటుందని ఎదురు చూస్తుంటే మీరేట గొడవలు వెళ్ళాలంటున్నారు హలో అన్న వస్తున్నా సరేనా మామ తర్వాత కలుస్తా సరేలేరా సాయంత్రం ఎవడేవాడు బాబు నువ్వెవరో నాకు తెలియదు కానీ రేణు వాళ్ళ ఇంటికి ఒకసారి వస్తావా నీతో అర్జెంటుగా ఒక ఇష్యూ మాట్లాడాలి అరే అరే రేణు వాళ్ళకి అర్జెంటుగా వెళ్ళాలట ఒకసారి రండిరా మీ నాన్న ఏమంటున్నాడో అర్థమవుతుందా చెప్పు రేణు నాకేం అర్థం కావట్లేదు రేణు అసలు ఏం జరిగింది చెప్పు రేణు అసలు నాకేమీ అర్థం కావట్లేదు ఇదేంట్రా అంకుల్ ఒకసారి జూమ్ చేసి చూడండి అంకుల్ అసలు నేనే కదా మీకే తెలుస్తుంది ఇదేదో ఎడిట్ చేసినట్టుంది ఒక్క నిమిషం చెప్పొచ్చు కదా ఎందుకు అబద్ధాలు ఎవరా కలిసి తిరిగింది ఏం మాట్లాడుతున్నావురా ఏరా నువ్వు కూడా ఎడిట్ చేసావా నేను ఎడిట్ చేయడం ఏంట్రా చూడు రైట్ ఇవ్వరా ఓ రే మూడు నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు కదరా వీళ్ళిద్దరేనా ఇది ఆ రోజు మనం తీసినప్పుడు వీళ్ళెత్తరు కదా ఉంది వీళ్ళు ఎందుకు వచ్చారా అసలు ఏం జరిగిందిరా వీళ్ళు వచ్చారంటరా ఆ రోజు ఫోటో తీసింది వీళ్ళు కదా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది నెక్స్ట్ డే పేపర్లో చెరిపోయారని వచ్చింది కదరా
ఇల్లెలా వచ్చారా? అంకుల్, ఇదంతా చూస్తుంటే నాకు ఇది భయంగా ఉంది. నాకు తెలిసిన మంచి స్వామీజీ ఉన్నాడు, ఆయనే దీనికి పరిష్కారం చూపిస్తాడు. తెలుసు, సరిగ్గా 3 నెలల క్రితం పైకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరికి ఏం తెలియదు, తొందరగా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి, లేదంటే మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు జరిగే పరిణామాలకి ఎవరు బాధ్యులు కారు. అది ఇలా జరిగింది. ఇలా కూడా మ్యారేజెస్ సెట్ అవుతాయని నాకు చాలా భయంగా ఉంది. ఎనీవే ఇప్పుడు అంతా ఓకే కదా? అంత నార్మలేలే. ఇంతకు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారా? ఆ విషయం గురించి నీకు చెప్దామని కాల్ చేశాను. నువ్వు నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? నెక్స్ట్ మంత్ 3rd నా మ్యారేజ్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఇప్పుడే మన ఫ్రెండ్స్ అందరికి కూడా కాల్ చేశాను. సరేనే, 1 వీక్ ముందే ఉంటాను. రేణు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బై. ఓకే వే, బై.